नमस्ते अन्ना अंदर की नमस्कार सिविल सर्विस कमीशन विद्या मंत्रित्व शाख लोनी प्रवास कार्मिकुलकु उद्योग स्थानालनु केटायिंचडानिकि निराकरिंचिंदि ई स्थानालनु కువైటీ పోరులకు కేటాయిస్తూ ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రతి సంవత్సరం కువైట్లో కొత్త పాఠశాలలు ఓపెన్ అవుతూ ఉన్నందున వారి బోధనా స్థానాలు కలిగి ఉండరని చెప్పి తెలియజేయడం జరిగింది. 25% బోధనా స్థానాలకు స్థానికరించడం సాధ్యం కాకపోవడంతో వాటిని భర్తీ చేయడానికి కొత్త ఉపాధ్యాయులు అవసరం ఉంది. అందులో కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రవాస ఉపాధ్యాయులు అవసరం అత్యవసరమని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అదనంగా గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం జీవశాస్త్రం వంటి ప్రత్యేక బోధన స్థానాలు వాటిలో పనిచేయడానికి ప్రవాస ఉపాధ్యాయుల అవసరం ఎంతైనా ఉంది. మరింత ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రస్తుతం కువైట్లో 88,348 మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. వారిలో 63,955 మంది కువైటీలు ఉంటే 24,393 మంది ప్రవాసులు ఉన్నారు. అలాగే కువైటీకరణలో భాగంగా మనం చూసుకుంటే చాలా మంది ప్రవాస ఉపాధ్యాయులను తొలగిస్తూ ఉన్నారు. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి కువైటీకరణలో భాగంగా ప్రవాస ఉపాధ్యాయులను తొలగించడంతో వారి యొక్క సేవా ముగింపు చెల్లింపుల కోసం 78 మిలియన్ల దినార్లు కేటాయించబడ్డాయని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. సంవత్సరం ముగిసే లోపు ఈ యొక్క జాబితాలో మరికొంతమంది పేర్లు చేర్చినట్లయితే బడ్జెట్ పెరిగే అవకాశం ఉందని చెప్పి సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే ప్రతి రంగంలో మనం చూసుకున్నా సరే చాలా మంది ప్రవాసులను తొలగిస్తూ ఉన్నారు. ఆ యొక్క స్థానాలలో కువైటీకరణ పేరుతో కువైటీ పోర్లు నియమిస్తూ ఉన్నారు. అలాగే ప్రైవేటు రంగంలో కూడా మనం చూసుకుంటే ప్రవాసులు ఎవరైతే మేనేజర్ కానీ సూపర్వైజర్లు కానీ ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని తొలగించి వారి స్థానాలను కువైటీ పోర్లకైతే కేటాయిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో అందరం వేచి చూద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.